న్యూస్కి స్వాగతం. టీ నరసాపురం మండలం బొర్రపల్లం గ్రామంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మన భారతదేశాన్ని వ్యాప్తి చెందిందని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రజలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత నెల 22వ తారీఖు నుంచి లాక్డౌన్ పాటిస్తూనే ఇళ్లకు పరిమితమయ్యారని పాండురంగ అన్నారు. జగన్మోహన్ రెడ్డి లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని, గత నెల 29వ తారీఖున రేషన్ బియ్యం, కందిపప్పు, పంచదార ఇచ్చారని, 4వ తారీఖున వాలంటీర్ల ద్వారా కార్డు లబ్ధిదారులకు 1000 రూపాయలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 113వ జయంతి సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్యను మనం అందరూ ఎదుర్కొంటున్నాం. అంటే సృష్టిలో ఎవరు ఊహించినటువంటిది, అనేక విపత్తులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సమస్యలు ఉన్నాయి తప్పితే, ఇంత భయంకరంగా సుమారు 200-300 దేశాలు ఈ కరోనా భయంకరమైనటువంటి వ్యాధిని ఎదుర్కొంటున్నటువంటి దేశాలు. దాంట్లో మన రాష్ట్రంలో మన దేశంలో చూసుకుంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఏదైతే అక్కడ ప్రధాని మోడీ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేడుగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడిగా పేద ప్రజల గుండెల్లో కొలువైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి అనేక కార్యక్రమాలు, ఎవరికే ఊహకు రానటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని మనం రాజకీయం చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ ఇటువంటి విభక్తమైనటువంటి సందర్భంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ స్వార్థంతో మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నీరసహితం అనేటువంటి విధంగా దేశానికి ఏదన్నా ఒక విపత్తి వచ్చినప్పుడు అందరూ ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కులాలు మతాలు అనేటువంటి పేరు పెట్టవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు అవకాశవాద మాటలు మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ కరోనా వచ్చినటువంటి సందర్భంగా వలస కార్మికులు కానీ మరి ఎంతోమంది ఆ రోజు పనిచేసుకుంటేనే కానీ కుటుంబం పోషించలేనటువంటి వారిని అందరినీ కూడా నేనున్నాను ఆదుకుంటాననేటువంటి విధంగా ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు చెప్పని ఇవ్వటం కానీ, మొన్న కందిపప్పు ఇవ్వటం కానీ, ఈరోజు కొంతమంది దాతలు వచ్చి ఇక్కడ మనం పసులపూడిలో ఉన్నాం, పసులపూడిలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అభిమానులు కొంతమంది దాతలు ముందుకొచ్చి ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి ఆటోల మీద జీవనోపాధి సాధించే వాళ్ళందరికీ కూడా 25 కేజీలు ఒక్కొక్కళ్ళకి రైస్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా వాళ్ళందరి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాల్లో అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ పాల్గొని అంతా ఒకటే అనేటువంటి ఒక నినాదం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక దృక్కోణంతో ఆలోచించాలి తప్పితే ఇక్కడ పార్టీలకు అత్యంతంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అదేవిధంగా రైతాంగాన్ని నాదుకోవటం కోసం ప్రస్తుతానికి ఒక వారం రోజుల్లో పంటలు వస్తున్నాయి. ఈ పంటలు పండించుకునేటువంటి రైతులందరికీ కూడా ఇంటి వద్దే వాళ్ళకి కావాల్సినటువంటి మరి కొనుగోళ్ళని చేయాలనేటువంటి నిర్ణయం కూడా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి నిర్ణయాల వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే మన 2 జిల్లాల్లోని ఆక్వా రైతాంగం, ఎవరైతే రొయ్యలు చెరువులు చేసుకునేటువంటి రైతులు ఉన్నారో వ్యవసాయం కంటే కూడా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో రొయ్యలు చెరువుల మీద అనేక మంది అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినటువంటి వాడు ఉన్నారు. వాళ్ళందరికీ పంట చేసుకుంటుంది, ఈవేళ కొనే పరిస్థితి లేదు. నిన్ననే మరి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా, కొంతమంది దళారి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళని కట్టడి చేసేటువంటి విధంగా, చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఆర్టీఓని కానీ కలెక్టర్ని కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు పండించినటువంటి పంటలు వృధా పోకుండా వాళ్ళకి
మార్కెట్ రేట్ వచ్చేటువంటి విధంగా కొనిపించడం కోసం కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ కూడా ప్రజల కోసం రైతుల కోసం ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఈ తరుణంలో రాజకీయం చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయడం అనేటువంటి దురదృష్టకరంగా భావిస్తూ ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బసరపూడి గ్రామ పెద్దలకి చింతా సుబ్బారెడ్డి గారు గ్రామ కమిటీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా దీనికి సహాయం చేసినటువంటి లక్ష్మీ గణపతి శ్రీనివాస ఫైనాన్స్ ఏదైతే ఉందో వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.